టీఎఫ్సీ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వచ్చేసేసి ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి, తద్వారా ఏ రాశికి ఎలాంటి ఫలితం ఉంటుంది. రవి వృషభ రాశిలో రాహుతో కలిసి, బుధ శుక్రులు మిథునంలోను, కుజుడు వచ్చేసి కర్కాటకంలోను, కేతు వచ్చేసేసి వృశ్చిక రాశిలోను, శని మకరంలో వక్రించి, గురుడు కుంభరాశిలోను, చంద్రుడు 6-7 తేదీల్లో వచ్చేసి మేషంలో, 8-9-10 తేదీల్లో వృషభంలోను, మిథున రాశిలో 11-12 తేదీల్లో. ఇలాంటి గ్రహస్థితి కొంత ఏ రాశికి ఎలాంటి ప్రభావం కలిగిస్తున్నది. తదుపరి రాశి కర్కటక రాశి. కర్కటక రాశి వారి ఫలితాంశాలు కనుక చూసుకున్నట్లయితే చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి స్థితి. క్రమంగా వారాంతానికి మీ పరిస్థితి మరింత జటిలంగా మారుతున్నది. ముఖ్యంగా వచ్చేసి రాశిలో ఉన్నటువంటి కుజుడు, అష్టమంలో ఉన్నటువంటి గురుడు, చంద్రుడు క్షమంగా క్షీణచంద్రుడైన కారణం చేత, రవి రాహువుల్ని కూడిన కారణం చేత తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఎంచుకున్నటువంటి మార్గం ప్రబలంగా సమస్యలు సృష్టించేటువంటి అవకాశం ఉన్నది. ఇలా చూసుకున్నట్లయితే కర్కటక రాశి వారికి ఏమాత్రం బాగలేని ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేసి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు సామాజికంగా వచ్చేసి వాళ్ళ గౌరవానికి భంగం కలిగేటువంటి అవకాశం ఉన్నది. నమ్మిన వ్యక్తుల వల్ల నమ్మక ద్రోహాలు, మోసాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. అంతేకాకుండా వచ్చేసి వీరు నమ్మకం పెట్టుకున్నటువంటి వస్తాయి అనుకున్నటువంటి అన్నీ కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి. ముఖ్యంగా మీ శారీరకమైనటువంటి ఆరోగ్య స్థితులు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది. కుజుడు ఎముకలకు సంబంధించిన కానివ్వండి, లేకుంటే వచ్చేసి శారీరకంగా రక్త సంబంధమైనటువంటి ఇబ్బంది, వాహన సంబంధం ప్రమాదం వల్ల కానివ్వండి, లేదంటే ఏదన్నా విశేషమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, అది వాహన ప్రమాదం వల్ల కావచ్చు, లేదంటే గండం లాంటి పరిస్థితి కానీ ఈ వారం కర్కటక రాశి వారు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఇలా చూసుకున్నట్లయితే మీకు సమస్యాత్మకంగా ఉండేటువంటి వారం. తప్పనిసరిగా మీరు గండ దోషాలు తొలగడం కోసం కుజగ్రహానికి, అదేవిధంగా వచ్చేసి వ్యయస్థానంలో ఉన్న బుధ శుక్రులకి శాంతి జరిపించుకోవటం ఎంతైనా అవసరమని చెప్పవచ్చు. ముఖ్యంగా వచ్చేసి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి సమస్యలు చాలా చాలా తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. మీరు ఏదైనా సరే చేయగలను అనుకునే స్థితిలోంచి కొన్ని గందరగోళ పరిస్థితుల్లోకి చేరుకుంటున్నారు. అందులో ఏంటంటే వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క స్థితి మిమ్మల్ని కొంత ప్రతిబంధకాలు సృష్టించేదిగా చెప్పవచ్చు. రాశిలో ఉన్నటువంటి కుజుడి యొక్క నీచ స్థితి నమ్మకమైనటువంటి వ్యక్తులు మీకు వ్యతిరేకంగా మారేటువంటి పరిస్థితులను సూచిస్తున్నాయి. ఇలా చూసుకున్నట్టయితే కర్కటక రాశి వారి యొక్క పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయనే చెప్పవచ్చు. ఆరోగ్య సమస్యలు, ప్రయాణాలు కలిసి రావు, ప్రయాణపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్ళినట్లయితే ఆ ప్రమాదాల్లో కొన్ని ప్రమాదాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు కర్కటక రాశి వారికి కలుగుతాయని చెప్పవచ్చు. ఇలా చూసుకుంటే కర్కాటకానికి చాలా లోపభూయిష్టమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి వారం. ముందు నుయ్యి వెనక్కు గొయ్యి ఇలాంటి పరిస్థితులు ఈ వారం కూడా మీకు కొనసాగేటువంటి అవకాశం ఉన్నది. డోలాయమాన స్థితి, ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మీకు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబ జీవితంలో అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు, కుటుంబ జీవితంలో కొంత గందరగోళమైనటువంటి అనారోగ్య సూచనలు ఉన్నాయని చెప్పవచ్చు. మీకు ఈ వారం కలిసి వచ్చేటువంటి సంఖ్యగా చూసుకున్నట్లయితే 4 కొంత అదృష్టాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వచ్చేసి రాహుగ్రహ సంబంధమైనటువంటి అనుకూలతలు కొనసాగుతాయి. మీరు దుర్గా సంబంధమైన ఆరాధన జరిపించుకోవటం ఎంతైనా శ్రేయస్కరం, ఆవశ్యకమని చెప్పవచ్చు.